తల్లి ప్రేమ. ఒకరోజు థామస్ ఎడిసన్ ఇంటికి వచ్చి ఒక లేఖను తన తల్లికి ఇస్తాడు. అమ్మా, ఈ లేఖను మా టీచర్ నాకు ఇచ్చింది, దీన్ని మీకు ఇవ్వమని చెప్పింది అని థామస్ అంటాడు. అప్పుడు తన తల్లి కంటి నిండా నీళ్లతో గట్టిగా టీచర్ ఇచ్చిన లేఖను చదువుతుంది. మీ అబ్బాయి చాలా తెలివైనవాడు, ఈ స్కూల్ చాలా చిన్నది, ఇక్కడ మీ అబ్బాయికి చదువు చెప్పగలిగే టీచర్స్ ఎవ్వరూ లేరు, అతనికి మీరే చదువు చెప్పండి అని అంటుంది. ఆ తరువాత చాలా సంవత్సరాలకి థామస్ తల్లి చనిపోతుంది. ఎన్నో కొత్త కొత్త వాటిని సృష్టించిన ఎడిసన్ శతాబ్దంలోనే ప్రముఖ సృష్టికర్తల్లో ఒకరిగా పేరును సంపాదించుకుంటాడు. ఒకరోజు తన పాత బీరువాలో ఉన్న లేఖను చూస్తాడు. అది తన స్కూల్ టీచర్ తన అమ్మకు ఇవ్వమనిచ్చిన లేఖ. ఆ లేఖను తెరిచి అందులో ఏముందా అని ఆసక్తిగా చదువుతాడు. మీ అబ్బాయి మానసిక రోగి, మేము అతనికి చదువు చెప్పలేము, అతనిని స్కూల్ నుంచి బహిష్కరిస్తున్నాం అని రాసుంటుంది. అది చదివి ఎడిసన్ మానసికంగా ఎంతో బాధపడతాడు. అప్పుడు తన డైరీలో ఇలా రాసుకుంటాడు, థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మానసిక రోగి, అతడిని వాళ్ళమ్మ శతాబ్దపు తెలివైన పురుషునిగా తీర్చిదిద్దిందని రాసుకుంటాడు. తల్లి తన ప్రేమతో మంచి పెంపకంతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతుంది. A mother's love. One day, Thomas Edison came home and gave a paper to his mother. He said to her, "My teacher gave this paper to me and said, 'Give it only to your mother.'" His mother's eyes were tearful as she read the letter out loud to her child. "Your son is a genius. This school is too small for him and doesn't have enough good teachers for training him. Please teach him yourself." Many years after Edison's mother had died, Edison had become one of the greatest inventors of the century. One day, he was going through the old closet and he found a folded letter which was given to him by his teacher for his mother. He opened it. The message written on the letter was, "Your son is mentally ill. We cannot let him attend our school anymore. He is expelled from the school." Edison became emotional reading the letter, and then he wrote in his diary, "Thomas Alva Edison was a mentally ill child whose mother turned him into a genius of the century." Moral: a mother's love and upbringing can help change the destiny of a child.